నవజాత శిశువుల నుండి 5 ఏళ్ల వయసు పిల్లలకు పోలియో చుక్కలు వేద్దాం, పోలియో మహమ్మారిని అరికడదామంటూ జడ్పీ చైర్పర్సన్ అన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో ప్రారంభించారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ పుట్టిన పసిబిడ్డ నుంచి 5 ఏళ్లలో పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు అందించి పోలియోరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 23,331 పల్స్ పోలియో కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 869 ట్రాన్సిట్ కేంద్రాలను అందుబాటులో ఉంచిందని అన్నారు. పడే వాళ్ళను చూస్తూ ఉంటే చాలా బాధాకరం. కాబట్టి ఈ 2 చుక్కలు మన బిడ్డ అంగవైకల్యాన్ని రాకుండా కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రుల చేతిలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ చుక్కలను, పల్స్ పోలియో చుక్కలను పెంచి వారి బంగారు జీవితానికి బాటలు వేయాల్సిందిగా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్, అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చి ఈరోజు జగిత్యాల జిల్లానే ఒక మెడికల్ హబ్గా మార్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా 3 కోట్లతోటి ప్రారంభించుకున్నాం. దాంట్లో 57 రకాల టెస్టులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి గౌరవ డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారిని కోరుతున్న, రూరల్ మండల్ పరిధిలో కావచ్చు, అర్బల్ కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా పిహెచ్సిలో ఉన్న అందరూ కూడా, డాక్టర్లందరూ కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే పేదల కోసం ఆ యొక్క డయాగ్నోస్టిక్ సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అది అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా, అనవసరమైన ఖర్చులకు, పేదవాళ్ళకు అనవసరమైన ఖర్చుకు పోకుండా వాళ్లకు మనము ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా, మీరు కూడా ప్రతి పిహెచ్సిలో 57 రకాల టెస్టులు ఏమేమి ఉంటాయో అవి ఉన్న ఒక లిస్టు తయారు చేసి ప్రతి జీపీకి కూడా గ్రామ సర్పంచులకు ఇచ్చినట్లయితే ఒక అవేర్నెస్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళు అధికంగా ఖర్చులు పెట్టుకోకుండా మంచి ఆరోగ్యాన్ని వెంటనే కూడా పొందే అవకాశం మన జగిత్యాలలోనే ఉంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని జగిత్యాల జిల్లా ప్రజలు, అదేవిధంగా మా రూరల్ మండల ప్రజలు కూడా అందరూ
సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23,330 పల్స్ పోలియో సెంటర్లను, అదేవిధంగా 891 రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్టాండ్లు కావచ్చు, పిల్లలందరి కోసం, తెలంగాణ బిడ్డలందరి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ నుంచి ఏర్పాటు చేసినందుకు వారికి మా మండల పక్షాన కూడా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మమ్మల్ని ఆహ్వానించినందుకు సర్పంచ్ గారికి, వైద్య సిబ్బంది అందరికీ కూడా